ఇప్పటికే పాటలు అద్భుతంగా రిసీవ్ అయ్యున్నాయి. ఎప్పుడు మేము యునో ఓకే నెక్స్ట్ ఏంటి అనుకుంటా ఉంటాం మ్యూజిక్ పరంగా హౌ టు ఎన్హాన్స్ ద మ్యూజిక్ అని. కానీ ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు నాకే ఫోన్ చేసి అమ్మ మనం ఇది చేయాలి అది చేయాలి అని నన్ను పుష్ చేస్తూ ఉన్నారు బికాస్ దే గాటన్ సచ్ ఎ హ్యూజ్ రెస్పాన్స్ ఫర్ ద మ్యూజిక్. ఐ అగైన్ వాంట్ టు థ్యాంక్ ఇళయరాజా అంకుల్ ఫర్ సచ్ బ్యూటిఫుల్ మ్యూజిక్. ఆది పినిశెట్టి మన రవిరాజా అంకుల్ అబ్బాయి తను ఒక తెలుగు హీరోగా ఐ మీన్ ఒక తెలుగు అబ్బాయిగా ఉన్న తమిళ్లో హీస్ అ వెరీ వెరీ బిగ్ యాక్టర్. సో మళ్ళీ ఆదిని నేను తెలుగులోకి తీసుకొస్తున్నందుకు యాజ్ అ ప్రొడ్యూసర్ ఐమ్ వెరీ హ్యాపీ. అండ్ చాలా బ్యూటిఫుల్గా చేశాడు అండ్ హీ లుక్స్ సో గుడ్. అండ్ తాప్సి ఈ లుక్ ఈ సినిమాలో తాప్సీ ఉన్నట్టు ఇంకా వేరే సినిమాల్లో దేంట్లోనూ లేదండి. ఆ లంగా ఓని దట్ సింప్లిసిటీ తాప్సీ అంటే జింగ్ బ్యాంగ్ గ్లామరస్ అనుకుంటారు. బట్ షీ డిడ్ అ వెరీ స్వీట్ సింపుల్ రోల్ ఇన్ దిస్ అండ్ వెరీ డిఫరెంట్ తను చేసిన సినిమాల కంటే ఇది చాలా డిఫరెంట్గా ఉంది తన క్యారెక్టరైజేషన్ ఈ సినిమాలో. అండ్ సందీప్ కిషన్ కథ వింటూనే ఓకే అన్నాడు తను. అండ్ ఇట్ వాస్ కోడి పందాల వెనకాల కోడిల వెనకాల తిరగడం ఫస్ట్ ఇద్దరికి ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. సో ఇట్ వాజ్ క్వైట్ ఇంట్రెస్టింగ్. షూటింగ్ టైంలో ఆ కోడిని వదిలేసి మా డైరెక్టర్ వెళ్ళి పట్టుకుంటాను అంటాడు. ఆ పట్టుకునే వరకు క్యామెరాను తిప్పేటోళ్ళు ఆయన. ఇట్ వాజ్ క్వైట్ అన్ ఎక్స్పీరియన్స్ నిజంగా. ఇది మీరు సందీప్ని అడగాలి యాక్చువల్గా హౌ హీ ఫెల్ట్ కోడిల వెనకాల పరిగెత్తడు. ఎవడో నా మెడలో తాళి కట్టడానికి సిద్ధమవుతుంటే అలా సూత్తు నిలబట్టావేంట్రా. అందరూ నన్ను అదే అడిగారు ఏంటి ఇంత నేటివ్ గా ఎలా యాక్సెప్ట్ చేస్తారు అని. బట్ ఒకసారి పిక్చర్స్ బయటకొచ్చాక ఎవ్రీబడి వాజ్ హ్యాపీ విత్ ద లుక్ అండ్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఐ స్టిల్ గెటింగ్ కాల్ సెయింగ్ దట్ ఎంత డిఫరెంట్ గా ఉన్నావు మమ్మల్ని బయట చూసిన దానికి ఈ సినిమాలోనే అని. కడలిలో కూడా ఇలాంటిది ఇట్స్ అ వెరీ సింపుల్ రోల్. ఇట్స్ యాజ్ అన్ యాక్టర్ ఇట్స్ వెరీ ఎక్సైటింగ్ ఇన్ని డిఫరెంట్ రోల్స్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ప్లే చేయడంలో. ఎక్కడుంది ఎక్కడుంది నా కోడి ఏ తట్ట కింద నొక్కినాది. అరే ఎక్కడుంది ఎక్కడుంది నా కోడి నా చేత చిక్కి తీరుతాది. ఈ సినిమా మటుకు నేను ఫస్ట్ టైం యాజ్ అ ప్రొడ్యూసర్ నా ఓన్గా తీశాను. రేజింగ్ ఎవ్రీథింగ్ బై మై సెల్ఫ్ అండ్ సో ఇట్ వాస్ క్వైట్ అన్ అచీవ్మెంట్ పర్సనలీ ఫర్ మీ. ఇట్ వాస్ సచ్ అ హ్యూజ్ గెయిన్ అనమాట. ఎవరు నా రియల్ ఫ్రెండ్స్ ఎవరు నాకు యూనో ఇన్ ఇండస్ట్రీ ఐ లెర్న్ ఇట్ వాస్ అ గ్రేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ దిస్ వన్ ఇయర్. సో ఇప్పుడు ఒక పెద్ద సాటిస్ఫాక్షన్ మ్యూజిక్ అయిపోయిన వెంటనే మ్యూజిక్ చేసేసానా అండ్ యూనో షూటింగ్కి వెళ్తున్నాడు. ఓ మై గాడ్ సినిమా షూటింగ్ దాకా వచ్చిందా. దాని తర్వాత ఎవ్రీ స్టెప్ వాజ్ రియల్ మైల్ స్టోన్ ఫర్ మీ. బట్ ఒక సింపుల్ విలేజ్ గర్ల్గా ఎలా ఉంటాను అని ఆ యాస్ నేర్చుకోవడం కానీ ఆ తెలుగు నేర్చుకోవడం కానీ ఆ పరిసర ప్రాంతాల్లో ఉండడం కానీ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ఆర్ జస్ట్ సచ్ బ్యూటీ అండి. మనం ఇక్కడ సిటీలో ఉండి ఇదే లైఫ్ అనుకుంటాము. బట్ ఆ గోదావరి జిల్లా మొత్తం ఆ కొబ్బరి చెట్లు ఆ గోదావరి ఆ ఫుడ్ మనుషులు ప్రేమ అభిమానాలు ఇట్ వాజ్ ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి ఎంత డిఫరెంట్ వెల్కమింగ్లో ఎంత డిఫరెన్స్ ఉంటుందో. జస్ట్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇల్లు ఎలా కట్టుంటారు ఏ ఊర్లో కోడిలు ఏ కోడి చాలా ఫేమస్. ఐ మీన్ చాలా ఈ లిటిల్ లిటిల్ వన్స్ చాలా నేర్చుకున్నాను నేను అన్నమాట. అరే ఎక్కడుంది ఎక్కడుంది